హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీ సోమైన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. రైట్ నౌ టైం వచ్చేసి అయితే 2:15 అవుతుంది. నేను మా బాబుని తీసుకెళ్ళడానికి స్కూల్కి వెళ్తున్నాను. ఒకసారికి ఒక 15 to 15 minutes అయితే పడుతుంది నాకు వెళ్ళడానికి రావడానికి. ఒక 2.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో నేనే పిక్ చేసుకొని నేనే డ్రాప్ చేస్తుంటాను ఎవ్రీడే. ఒక 1 week పట్టు అయితే స్కూల్కి వెళ్తున్నాడు. సో నేను ఇప్పుడు వెళ్ళి వన్ తీసుకొని వస్తాను. మధ్యలో సిగ్నల్ ఉంటుందన్నమాట, అక్కడ ఒక 2-3 minutes టైం అవుతుంది. సో ఒక వాళ్ళు చెప్పిన టైం కంటే 2:30 అట్లా పంపించేస్తారు, బట్ ఒక 4-5 minutes ముందే ఉంటానమాట. ఎనీ టైం రావచ్చు. సో మనం ముందే ఉంటే బెటరు, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు ఇంకా రాలేదని. ఒక 4-5 minutes అయితే నేను ముందే ఉంటాను. సో నేను తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో స్టే ట్యూన్. సో ఇక్కడ నేనైతే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాను. 2:20 అలా అవుతుంది. రోజు అదే టైంకి ఎగ్జాక్ట్గా తీసుకొస్తాను. నాకు సిగ్నల్ పడుతుంది, ఒక 10 minutes అట్లా టైం పడుతుంది కాబట్టి. సో ఈలోగా మీరు ఒక రెసిపీ చూద్దరు, కానీ ఇది చింతపండు అన్నమాట. దేనికోసం అంటే పులిహోర పేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా పులిహోర మిక్స్ చేసుకోవాలంటే పులిహోర పేస్ట్. చింతపండు కొంచెం పాతదే ఉండాలి, కొత్తదైతే తెల్లగా వస్తుంది కలరు. కొంచెం పాతది తీసుకోండి, కలర్ మనకి కొంచెం బ్లాక్గా ఉంటుంది కాబట్టి పులిహోరకి బాగుంటుంది. సో వాటర్ ఎంత కావాలో అంతే వేసుకొని ఇది స్క్వీజ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దు, ఇది చాలా చిక్కగా ఉండాలి పులుసు అనేది. చూస్తున్నారు కదా ఈ చిల్లులు అది ఉంటుంది కదా గిన్నె, దాంట్లో వేస్తే మనకి కిందంతా ఫిల్టర్ అయిపోతుంది. సో దీంట్లో మళ్ళీ మళ్ళీ అసలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఉన్న వాటితోనే స్క్వీజ్ చేసి మనం గుజ్జు అనేది తీసుకోవాలి. ఇట్లా బాగా స్క్వీజ్ చేసుకుంటే మనకు చిక్కగా చింతపండు గుజ్జు అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది చిక్కగా పేస్ట్లా కాబట్టి. మనం కిడ్స్ ఉన్న వాళ్ళైతే చేసి పెట్టుకోవచ్చు, ఐ మీన్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, బాక్స్ ఇచ్చే వాళ్ళు అయితే. ఇట్లా మొత్తం మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇంత అయితే పులుసు వచ్చింది. ఆ తర్వాత మనం ఇది స్క్వీజ్ చేసుకున్నాక చింతపండు మిగిలి ఉంటుంది కదా, దీంతో మనము పూజ ఐటమ్స్ ఉంటాయి కదా బ్రాస్ ఐటమ్స్, అవైతే క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా అవుతాయి. సో అదొక బెస్ట్ టిప్ అన్నమాట. తర్వాత మన చారు గిన్నె అనేది స్టవ్ పైన పెట్టేసేయాలి. ఇంకా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, శనగపప్పు ఒక 1 teaspoon అంత వేసుకోవచ్చు, ఆప్షనల్. అది వేసుకుంటే ఏంటంటే పులుసు మరిగిన తర్వాత చాలా పుల్లగా బాగుంటాయి గింజలు అనేవి. తర్వాత కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చిలికలు, తర్వాత ఆయిల్, ఇవన్నిటిని వేసుకొని కనీసం 10 to 15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా బాగా మరగాలి, కొంచెం మరిగింది ఇంకా మరగాలి, బాగా చిక్కగా దగ్గరికి మనకి పేస్ట్ లాగా అయిపోవాలి. ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోండి, ఆ తర్వాత 2 ఎండుమిర్చి అట్లనే వేసేసుకోండి. ఒకసారి కలిపి చూద్దాం ఎట్లా అయిందో. యా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడుతుంది, ఇది మనకు బాగా చిక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. మొత్తం ప్రాసెస్ మనకి 20 to 25 minutes అయితే పడుతుంది. ఇంకా ఇది ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇది మనం చల్లారిన తర్వాత బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది. సో ఈలోగా నేనైతే స్కూల్కి అయితే వచ్చేసాను. ఇంకా రాలేదు మావాడు, వెయిట్ చేస్తున్నా అన్నమాట. 2:30 అట్లా వదిలేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ బ్లాక్ అక్కడ ఉంటుంది కాబట్టి మెల్లమెల్లిగా వచ్చేసరికి ఒక 5-10 minutes అయితే పడుతుంది. సో అక్కడి నుంచి వస్తున్నాడు. అక్కడ వాటర్ స్ప్రింక్లర్లు పెట్టినాయి, అంతా గార్డెన్ అంతా పదనైందనేసి అటు ముందుకి వచ్చేస్తున్నాడు అనమాట గేట్ సైడ్కి. ఇంకా నేను పికప్ చేసేసుకుంటాను. మొత్తం ప్రాసెస్ మాకైతే, నేను 2:20 బయలుదేరితే వచ్చేసరికి 2:45 అట్లా అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు ఏం చేస్తున్నాడు మీకు చూపిస్తాను చూడండి.
వచ్చాక ఫ్రెష్ అయిపోయి అట్లా కొద్దిసేపు ఆడతాడు. ఎక్కువసేపు అయితే ఏం తీసుకోడు. మామూలుగా ఏదైనా రాగానే స్టోరీస్ స్టోరీస్ అంటే స్కూల్లో జరిగిన ముచ్చట్లు అన్నీ చెప్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత వాడైతే వాడు ఏమి చేయడు, అన్నీ నేనే చేసుకుంటాను. వాడు ఒక డ్రెస్ అయితే మార్చుకుంటాడు అంతే, ఇంకెక్కడెక్కడ పడేస్తూ ఉంటాడు, అవన్నీ నేను సర్దుకుంటూ ఉంటాను. కొంచెం ఉంది పులిహోర. ఆల్రెడీ మీకు పులిహోర పేస్ట్ చూపించున్నాను కదా, పులిహోర అనమాట ఈరోజు చేశాను. పులిహోర పేస్ట్ చేస్తే నిల్వ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు కావాలంటే లెమన్ రైస్ అయినా చేసుకోవచ్చు. బట్ కొంచెం చేసింది ఇది ఉంటే కలుపుకోవచ్చు. లంచ్కి అయితే కర్రీస్ ఏం తినడవచ్చు, మ్యాక్సిమం ఎగ్ రైస్, క్యారెట్ రైస్, పులిహోర ఇలాంటి మిక్స్డ్ ఉన్నవే తాలింపు రైస్ లాగానే. సో అందుకే పేస్ట్ చేసి పెట్టి ఈరోజు పులిహోర పెట్టాను బాక్స్లో. అది కూడా స్నాక్ ఎక్కువైపోయిందంట ఈరోజు, కొంచెమే తిన్నాడు, లేకపోతే తినేవాడు పులిహోర. మర్చుకున్నాను ఫాలో అయింది. లెట్స్ డూ హోమ్వర్క్. ఎప్పుడా? ఇప్పుడా? దెన్ వెన్? దెన్ వెన్? ఎప్పుడు చేద్దాం? దెన్ వెన్ అయితే ఎప్పుడు? మేబీ మధ్య. ఇది ఆల్రెడీ మధ్యాహ్నమేరా? సరే సాయంత్రం. ఇది కూడా సాయంత్రం ఆల్రెడీ. ఏ యు ఆర్ కిడింగ్ మీ? నో నో, ఇట్స్ నాట్ నౌ, సాయంత్రం. సరదా సరదాగా వచ్చి వచ్చాక వన్ వీక్ అవుతుంది కాబట్టి ఇట్లా ఉంది. నాన్న స్కూల్ ఎట్లుంది బెట? బాగానే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్? ఎవ్రీథింగ్ ఈజ్ క్లాస్. అంటే ఇంట్రోజులో ఆన్లైన్ కదా, ఇప్పుడు ఆఫ్లైన్ పోతే ఎట్లుంది? ఎంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారమ్మా? నిన్నైతే ఒక సండే, సాటర్డే సండే కంటే ముందు హేమ్త 4 వచ్చినాం, తర్వాత హేమ్ రాలి 4 మళ్ళీ, అంతే 4 to 5. అంతే కదా, 4 to 5 అంతే. స్ట్రెంగ్త్ 22-23 ఉన్నాయి అనుకుంటా, 22 or something 23. మ్యామ్తో కలిపి 23-21 or 22 ఉంటారు. 22 దాంట్లో 4 members వస్తున్నారు. అది పరిస్థితి మాకు దగ్గర ఉంది కాబట్టి పంపిస్తున్నారు, లేకపోతే పంపించేదాన్ని కాదు. అది కూడా దూరం అయితే ఇప్పుడు కూడా టైం అది వేస్ట్ అవుతుంది. బికాస్ 9 స్కూల్ అరౌండ్ 1 అయిపోతాయి క్లాసులు. హాయ్ డూడ్, హాయ్ బేబ్స్. అరౌండ్ 1 అట్లా అయిపోతే కానీ తీసుకురావడం పికప్ మాత్రం 2:30 పెట్టారు. అప్పటిదాకా ఖాళీ ఏం చేయరు, ఏం చేస్తారో ఏమో, కొద్దిసేపు టైం పాస్ చేస్తారు. మన ఎంతైనా టైం వేస్ట్, పర్లేదు. స్కూల్లో ఉంటారన్న కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు, కమ్యూనికేషన్ పెరుగుతుంది. స్కూల్ పోతే ఇంగ్లీష్ క్లాస్లో మమ్మీ మ్యామ్ మామ్ అంటున్నా, ఇడికి వచ్చేసరికి మ్యామ్ అంటున్నా, ఏంది నాకు పిచ్చి పట్టింది, ఏంది పిచ్చి పట్టింది, అరే పిచ్చి ఇక్కడ చెప్పాలా? 9 క్లాస్ స్టార్ట్ అయితే మనకి మన 8 అక్కడ ఉండాలి. ఎవరు చెప్పారు? దట్స్ రూల్. 8-9 స్టార్ట్ అయితే బిఫోర్ 9 మనం ఉండాలి. బిఫోర్ 9 అనే నేను డ్రాప్ చేస్తున్నాగా, బిఫోర్ 9. యాక్చువల్గా ఇప్పుడు 9 ఉంది, ఇంతకుముందు కోవిడ్ ముందు ఏంటంటే 8:30 స్కూల్ అంటే 8:15 వరకు స్కూల్లో ఉండాలి, అంటే ప్రేయర్ అదంతా ఉండేది 8:30. ఆన్లైన్ ఆన్లైన్ క్లాస్ అయితే 9 కాదు, 9 ఎన్నిటికైనా టైం కానొచ్చు, కానీ స్కూల్ పోతే కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది. ఆన్లైన్ అయితే లేట్ ఎందుకు జాయిన్ అయితే 9 జాయిన్ అవ్వాలి. 9 కంటే ముందు మనం వెళ్ళాలి ఒక స్కూల్ కి. అవును, మరి స్కూల్ అంటే మనకు జర్నీ టైం పడుతుంది కాబట్టి వెళ్ళాలి. ఇదేమో టక్కన ఓపెన్ చేయగానే క్లాస్ వస్తుంది కాబట్టి మనది ముసలిది గంట పడుతుంది. ల్యాప్టాప్ గురించి అంటున్నాడు. అది అట్ లాస్ట్ ధైర్యం చేసి గ్లాసులు వేసుకుంది. అలా ఎందుకు గ్లాసులు వేసుకుంటే 2 ఇయర్స్ తర్వాత బయటకు బయటికి షికార్కి వెళ్తుంది. అట్ లాస్ట్ ఫైనల్ గా 2 ఇయర్స్ తర్వాత అయితే స్కూల్ పంపించాము. మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండదు. యూనిఫామ్ వేసింది అమ్మయ్యా, 2 రోజులు అనుకున్నా.
మామూలుగా ఉండదు పొద్దున, నేను అది కూడా ఒకరోజు షూట్ చేస్తాను కదా, అంత పొద్దునే నాకంటే టెన్షన్ అనమాట, కష్టం. సో డ్రాప్ చేయాలి, ప్లస్ వంట చేయాలి, అన్నీ ఉంటాయి కదా, అదే వస్తుంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పొద్దునే రోజు అనుకుంటాను అనమాట ఎర్లీ మార్నింగ్ షూట్ చేద్దామని. ఎర్లీ అంటే ఎర్లీ ఏం కాదు, 6:37 to 8:39 వరకు, కానీ అవ్వట్లేదు, ఆ హడావిడిలో పడిపోయి ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి నేను పని చేసుకుంటూ ఉంటాను. సో అట్లా మా ముచ్చట్లు జరుగుతూనే ఉంటాయి, స్కూల్లో జరిగినవి అన్నీ చెప్తూనే ఉంటాడు, ఇంకెక్కడెక్కడ విషయాలన్నీ. ఇంకా స్కూల్కి వెళ్తాడు కదా, ఇంతకుముందేమో రోజంతా విసిగిచ్చేవాడు, ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఆ గ్యాప్ అంతా ఇప్పుడు కవర్ చేస్తాడనమాట. అక్కడే లంచ్ చేస్తాడు కాబట్టి ఇంక ఇంటికి రాగానే అయితే ఏం తినడు, మళ్ళీ ఈవినింగ్ మిల్క్ ఏదైనా తప్ప అప్పటి వరకైతే ఏం తాగడు, తినడు. సో ఈలోగా నేను నా పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉంటాను. ఆబ్వియస్లీ వాడు వెనుకనే ఉంటాడు, ఎటైతే పోడు, మెయిన్గా ఆడుతూ ఉంటాడు ఎప్పుడు ఏదైనా బొమ్మలు అది ఇది అని వేసుకొని. ఇప్పుడు నానబెట్టుకుంటే నేను నాకు సాయంత్రము ఈవినింగ్ టైం వరకు లేకపోతే డిన్నర్ అయ్యే టైంకి అది సోక్ అయ్యి నేను గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉట్టేప్పుడు అంటే నాకు బ్రేక్ఫాస్ట్ లేకుండా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది, కానీ కంపల్సరీ ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్తే మాత్రం మార్నింగ్ అవర్స్లో మళ్ళీ వెతుక్కోవాల్సి ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది. ఇడ్లీకో దోశకో దేనికో దానికి కంపల్సరీ నానబెట్టే ఉంటాను. నా పనులు నేను చేసుకుంటే మా వాడి విన్యాసాలు వెనుక జరుగుతూనే ఉంటాయి. అయితే మరి పులిహోర పేస్ట్ చూసారు కదా, అది ఇన్స్టెంట్గా ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు. ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే కానీ, లంచ్ బాక్స్ ఇవ్వడానికి కానీ రెగ్యులర్ తాలింపు ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా మా ఇంటి దగ్గర మా అమ్మ పండగలప్పుడు చేసేదన్నమాట, బతుకమ్మ పండగకి బాగా ఫేమస్, అదైతే కంపల్సరీ చేస్తారు. నేనైతే అచ్చు లంచ్ బాక్స్ కోసం మేము మెయిన్గా ప్రిఫర్ చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ ఉంటాయి, కానీ లంచ్కి అయితే పెద్ద ఎక్కువ తినడు. యాజ్ యూ సైడ్ ముందు చెప్పినట్టు ఏమైనా పోపన్నము అలాంటివే. నేను అటు వెళ్ళానో లేదో మా వాడు కెమెరా తిప్పుతున్నాడు, చాలా చేస్తాడు వెనుక వెనుక మెల్లమెల్లిగా. ఇది ఈరోజు మన బ్లాగ్, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.